దేవుని వాక్యాల నుండి యెషయా గ్రంథము బుక్ ఆఫ్ ఐజయా 60వ అధ్యాయము మొదటి వచనం అందరం కలిసి చదువుకుందాం. ఐజయా 60 ఫస్ట్ వర్స్, లెట్ అస్ రీడ్ ఆల్ టుగెదర్ ప్లీజ్. నీకు వెలుగు వచ్చినది లెమ్ము, తేజరిలము, యెహోవా మహిమ నీ మీద ఉదయించు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక ఫస్ట్ కొరింథియన్స్ 11th చాప్టర్ 28 నుంచి 31 వరకు అందరం కలిసి చదువుకున్నాం. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకున్నాను, అలాగ చేశా రొట్టెను తిని ఆ పాత్రలోనే త్రాగవాలి. ప్రభు శరీరం అనే వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్ష విధి కలుగొటకే తిని త్రాగుచున్నాడు. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకొనగల తీర్పు పొందకపోదాం. ప్రభు సహాయం కొరకై చిన్న ప్రార్థన చేసుకున్నా. మా ప్రేమగల జీవమలిగిన తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం. సర్వశక్తి కలిగిన దేవుడవు, సర్వాధికారం కలిగిన దేవుడవు, సమస్తమును కూడా ఒక్క మాటతో సృష్టించిన దేవుడవు, మీ మహత్తు కలిగిన మాట చేత సమస్తము నిర్వహించున్న దేవుడు అయినందుకే వందనాలు. అయినను నన్ను మమ్మలను ప్రేమించినందుకే వందనాలు చెల్లిస్తున్నాం. నా మట్టుకు నేను కూడా నా తండ్రి ఆ గాడిద వలె ప్రభా, మరి బుద్ధి జ్ఞానము లేనటువంటి వానిగా, ఎన్నిక లేనటువంటి వానిగా, అపవిత్రమైనటువంటి వానిగా, హానికరుడునిగా, బంధించబడినటువంటి వానిగా ఉంటున్నప్పుడు దాన్ని ఎలా గుర్తు చేసుకున్నారో నన్ను కూడా గుర్తు చేస్తున్నారు. దాన్ని ఎలా ఎన్నుకున్నారో నన్ను కూడా మీరు ఎన్నుకున్నారు, ఏర్పరచుకున్నారు తండ్రి వందనాలు. నాకంటే ఈ లోకంలో ఘనులు, ఐశ్వర్యవంతులు ఎన్నికైన వారు ఉంటుండగా వారిని తృణీకరించి ఎన్నిక లేనటువంటి నన్ను మీరు ఏర్పరచుకున్నందుకై నీకు ఎంత వందనాలు ప్రభా. అంతేకాదు ప్రభా, నేను కూడా మరణ బంధకాలు లేక పాప బంధకాలతో ఉన్నటువంటి నన్ను, దుర్నీతి బంధకాల్లో ఉన్నటువంటి నన్ను ప్రభా, సాతాను బంధకాల్లో ఉన్నటువంటి నన్ను ప్రభా, మీ విలువైనటువంటి రక్తము చేత నన్ను విమోచించటానికి లోకానికి ఎంతో క్రైమ్ చెల్లించి ఆ కలవరిశిల్లో మీ ప్రాణం పెట్టారు. అందుకే వందనాలు ప్రభా. మీరు నా పట్ల చూపించిన ఆ ఉన్నతమైనటువంటి ప్రేమను బట్టి వందనాలు, శాశ్వతమైనటువంటి ప్రేమను బట్టి నీకు ఎంతో వందనాలు. మీరే గనక ప్రేమించకపోయినట్లయితే నా పాపంలో చనిపోయి నీ నరకానికి వెళ్లేటువంటి వాడు, నిత్య నరకాగ్ నుంచి తప్పించి నిత్య జీవానికి వారసునిగా చేసిన తండ్రి వందనాలు. నా పాపాలను క్షమించి మీరు రక్షించినందుకే వందనాలు. నిత్య నరకాగ్ నుంచి తప్పించిన దేవా నీకు ఎంతో వందనాలు. ఏమి చెల్లించినా కూడా మీరు రుణం తీర్చలేను ప్రభువా. అట్టి గొప్ప ప్రేమను చూపించావు. భూ సంబంధమైన, పర సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని నా జీవితంలో అనుగ్రహించినందుకై నీకెంతో వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. మరి ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభ, మా మధ్యలో ఉన్నటువంటి ప్రభు బలను బట్టి వందనాలు. ఆ బలలో చేయివేయక ముందు నన్ను నేను మమ్మల్ని మేము పరీక్షించుకుని యోగ్యంగా పాలు పంపులు పొందటానికి మీరే నాకు మాకు సహాయం చేయండి తండ్రి. అదే అంతేకాదు చదువుకున్న లేఖన భాగాన్ని మాకెంతో ఆశ్చర్యకరంగా చేయండి. ఆశతో వచ్చిన మీ బిడ్డలు ఎవరు కూడా నిరాశతో పోకుండా ప్రభా, ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా మీ సన్నిధిని అనుభవించటానికి మీరే సహాయం చేయండి. మీరు మా మధ్యలో ఉండండి, మా ఆశ్చర్యం తీర్చండి. ప్రభా, సమయానికి ముగించుకోవటానికి కూడా మీ యొక్క కృప అనుగ్రహించమని నన్ను మీ చేతులకు అప్పజెప్పినా మీ సెలవు చాటును మరుగుపరచండి. ప్రభా, మీ మాటలు జీవము కలిగినవి, శక్తి కలిగినటువంటివి. ప్రభా, మీ మాటలు నా నోటి ఉంచి వచ్చిన వారికి ఎంతో మేలు క్షేమం దయచేయండి. ప్రభా, మీరు పంపినటువంటి వానికి కొలతలేని ఆత్మ ఇస్తానని మీరు సెలవు ఇచ్చారు. మీ ఆత్మ సహాయం కొరకు మీ వైపు చూస్తుంటనిగా మీరే నన్ను బొమ్మలకు గుర్తు చేసుకోమని, ఈ సమయాన్ని మాకు దీవెనకరంగా చేయమని, మా మధ్యలో మీరుండి మా ఆశ తీర్చమని యేసునామన ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. యెషయా గ్రంథము 60వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుకుంటూ వచ్చాం. మొదటి వచనంలో మొదటి లైన్ మళ్ళీ అందరం చదువుకుందామా? నీకు వెలుగు వచ్చినది లెమ్ము, తేజరము. సీయోను గీతాల్లో ఈ పాట ఉందని మీ అందరికీ తెలుసు, ఏం పాట చెప్పండి? లెమ్ము తేజరిల్లము నీకు
వెలుగుచియున్నది లెమ్ము తేజరిల్లు మునీకు వెలుగు. దేవుడి చిన్న భాగం ద్వారా ఈ మధ్యాహ్న కాల సమయంలో మనందరితో మాట్లాడను గాక. యోగ్యంగా బలలో పాలు పంపులు పొందటానికి చేరి వచ్చినటువంటి మనకు కూడా దేవుడు సహాయం చేయనుగాక. పరమ గీతాల నుంచి యెషయా గ్రంథం వరకు ఇవి కావ్య గ్రంథాలు అంటారని మీలో చాలా మందికి తెలుసు. అలానే యెషయా గ్రంథం నుంచి మరి మలాకి వరకు కూడా మరి ఇవి ప్రవక్తల గ్రంథాలు అని అంటారు. కాబట్టి మరి యోబు గ్రంథం నుంచి పరమగీతాల వరకు, ఇందాక తప్పు చెప్పాను క్షమించండి, యోబు గ్రంథం నుంచి పరమగీతాల వరకు కావ్య గ్రంథాలు అంటారు. దీన్ని ఇస్రాయిల్ యొక్క మరి గోల్డెన్ ఏజ్ అంటారు, గోల్డెన్ ఏజ్ ఆఫ్ ఇజ్రాయిల్, స్వర్ణయుగము అంటారు. అదే యెషయా నుంచి మల్లాకి వరకు ఇవి ప్రవక్తల గ్రంథాలు అంటారు. ఇది ఇస్రాయిల్ యొక్క శ్రమకాలము లేక మరి వారి యొక్క బాధించబడినటువంటి కాలము అని చెప్పుకోవచ్చు. తర్వాత మరి మలాఖి నుంచి బాప్తిస్మిచ్చి యోహాను వరకు అది 400 సంవత్సరాలు. దీన్ని డార్క్ పీరియడ్ అని అంటారు, చీకటి కాలం. ఏ ప్రవక్త ప్రవచించలేదు, ఏ ప్రవచనం కూడా లేనటువంటి సందర్భం అని మనందరికీ తెలుసు. కాబట్టి ఈ క్రీస్తుకు పూర్వం 9వ శతాబ్దం నుంచి 4వ శతాబ్దం వరకు ఈ ప్రవక్తల కాలాన్ని మనం చూడగలుగుతున్నాం. 4వ శతాబ్దం నుంచి బాప్తిస్ట్ నుంచి యోహాన్ వరకు అది చీకటి కాలం అని మనం చూడగలుగుతున్నాం. కాబట్టి మరి ఈ ప్రవక్తల కాలాన్ని మనం చూచినట్లయితే మనం చదువుకున్నటువంటి లేఖన భాగం యెషయా ఒక ప్రవక్తని మీ అందరికీ తెలుసు. 16 మంది ప్రవక్తలు ఉన్నారని మీ అందరికీ తెలుసు. ఇందులో 11 మంది మరి చెరకు ముందు ఇస్రాయేళ్లు మరి 70 సంవత్సరాలు చెరకు వెళ్లారని మీ అందరికీ తెలుసు. 11 మంది ప్రవక్తలు చెరకు ముందు ప్రవచించినట్లుగా మీ అందరికీ తెలుసని నేను నమ్ముతూ ఉంటున్నాను. ఆ తర్వాత చెరకాలంలో ప్రవచించినటువంటి వారు దానియేలు, ఎహెస్కేలు. ఈ ఇద్దరు వీరందరూ 70 కాలం చెరలో ఉన్నప్పుడు వీరు ప్రవచించారు. చెర తర్వాత హగ్గై, జకర్యా, మలాకి, వీళ్ళు చెర తర్వాత ప్రవచించినటువంటి వాళ్ళు. ఈ 3 తర్వాత 2 తప్పితే మిగిలినటువంటి 11 మంది మరి చెరకు ముందు ప్రవచించినటువంటి వారు. వాళ్ళు ఎవరనేది మీరు ఈజీగా చాకౌట్ చేయొచ్చని నేను నమ్ముతూ ఉన్నాను. ఈ యెషయా గ్రంథంలో 66 అధ్యాయాలున్నాయి. బైబిల్లో 66 పుస్తకాలకు ఇవి సాదృశ్యంగా ఉన్నాయని చాలా మంది పండితులు చెప్పేటువంటి వారుగా ఉంటున్నారు. మొదటి 39 అధ్యాయాలు పాత నిబంధనకు గుర్తుగా ఉంటుంది, సరిపోల్చబడుతుంది అని చెబుతూ ఉంటారు. తర్వాత 40 అధ్యాయం నుంచి 66 అధ్యాయం వరకు 27 అధ్యాయాలు కృత నిబంధనకు సాదృశ్యంగా ఉన్నాయి అనేటువంటిది బైబిల్ పండితులు చెబుతూ ఉంటున్నారు. కాబట్టి చాలా సామ్యాలు మనం చూడగలుగుతున్నాం దానిలో. అంతేకాదండి, మరి ఈ యెషయా గ్రంథము బైబిల్లో 23వ పుస్తకం అని మీ అందరికీ తెలుసు. ఈ 66 అధ్యాయాలు, ఈ పుస్తకంలో ఉన్నటువంటి 66 అధ్యాయాలు 12,292 వచనాలు ఉన్నాయని మీలో చాలా మందికి తెలుసు. దీంట్లో అనేక ప్రవచనాలు నెరవేర్చబడుతూ వచ్చినాయి. ఎన్ని నెరవేర్చబడ్డాయంటే 1,313 మరి ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి. నెరవేరనటువంటి ప్రవచనాలు మరి 634 ఉన్నాయని మనం చూడగలుగుతున్నాం. ఇంత విశాలమైనటువంటి పుస్తకంలో మనం ఒక చిన్న భాగాన్ని చదువుకుంటూ వచ్చాం. అదే 60వ అధ్యాయము 1వ వచనం, లెమ్ము తేజరెల్లుము, నీకు వెలుగు వచ్చి ఉన్నది. దాన్ని కొంచెం నేను మార్చి మీతో పంచుకోవాలని తలుస్తున్నాను. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరం. తెల్లవారితేనే కదండి మన పిల్లల్ని పండుకున్న వారిని లేపుతూ ఉంటాం. రే తెల్లవారింది,
ఈవెన్ సన్ కూడా వచ్చేసింది, సూర్యుడు కూడా ప్రకాశిస్తున్నాడు, ఎండొచ్చేసింది, లే లే అని అంటారు. అలానే నీకు వెలుగు వచ్చినది, లెమ్ము తేజలం. మూడు మాటలు కొద్ది సమయం మనం ధ్యానించుకొని మీ సమయానికి ముందే నేను వదిలిపెట్టడానికి ప్రయత్నం చేస్తాను. కొంతమంది సైకిల్ ఎక్కడం తెలుసు కానీ సైకిల్ దిగటం తెలియదండి. అలాంటి కోవకు చెందినటువంటి వాడని నేను. కాబట్టి ఈయన దిగటానికి ఈరోజు సహాయం చేయండి ప్రభు అని మీ మనసులో ప్రార్థన చేసుకుంటే నేను సేఫ్ అనమాట. ఎందుకో తెలిసిన, వెన్ పీపుల్ గెట్ హంగ్రీ దే విల్ గెట్ యాంగ్రీ ఆల్సో. అవును కదా, యేసు ప్రభు వారికే కోపం వచ్చింది. ఎక్కడో తెలుసండి, మత్తయి సువార్త 21వ అధ్యాయంలో ఆయనకు ఆకలి, మరి అంజూరు చెట్టు వైపు చూశాడంటండి. మరి 18:19-20 వచనాల్లో చూస్తూ ఉంటున్నా, అక్కడ ఆకలి అయితే ఉన్నాయి కానీ ఫలాలు లేకపోతే కోపం వచ్చేసి ఏమన్నా అంటండి, నువ్వు ఎప్పటికీ కాయకుందు గాక అనగానే ఏమైపోయిందంటండి, ఎండిపోయిందంటండి. కోపం వస్తే ఏమొస్తుంది, క్షమించండి, ఆకలైతే కోపం వస్తుంది. మీకు ఆకలి కాకముందే నేను వదిలిపెడితే మీకు కోపం రాదు. ఇంతమంది కోపం వస్తే మేమిద్దరం కూడా ఇక్కడ ఉండం, లేచిపోతాం. కాబట్టి మీకు ఆకలి కాకముందే అయినా, ఈరోజు మీకు భోజనాలు ఉన్నాయి కాబట్టి ఆకలి అయినా కూడా మీరు ఓర్చుకుంటారని నమ్ముతున్నాను. అంటే వీడికి దిగదని ముందే చెప్పాడు కాబట్టి ఎప్పుడుకు దిగుతాడు అని అనుకుంటాను. సరే రండి, నీకు వెలుగు వచ్చినది, లెమ్ము తేజరెల్లం. మూడు మాటలు క్లుప్తంగా ధ్యానించుకుంది. ఎవరండి వెలుగు, ఎవరండి వెలుగు? మరి నిర్గమకాండంలో మనం గమనించినట్లయితే 13:21-22, సంఖ్యాకాండం 14:14లో, ఆనాడు మన పిత్రులైనటువంటి ఇశ్రాయేలీయులు ఐగుప్తును వదిలిపెట్టి కనానికి వెళతామంటే రాత్రి వేళ మరి అగ్నిస్తంభంగాను పగటి వేళ మేఘస్తంభంగా ఉండి వారిని నడిపించాడంట. ఎవరండి ఈయన? మన ప్రభు అని మనం చూస్తున్నాం. ప్రభు గుర్తుగా ఉంటుంది వీళ్ళకి. అందుకని యోహాను సువార్త 1:4 చూస్తున్నాం, ఆయనలో జీవముండెను, ఈ జీవము వెలుగయ్యుండెను. కాబట్టి ఆయనలో వెలుగుంది అనేటువంటిది చూస్తున్నాం. అదే యోహాను సువార్త 1:9 చూస్తే నిజమైన వెలుగు లోకంలోనికి వచ్చిందంట, ప్రతి వాణిని వెలిగించుచున్నది అని చూస్తున్నాం. యేసు ప్రభు వారు స్వతహాగా ఒక మాట చెబుతూ వచ్చారు తనంతట తనే. యోహాను సువార్త 8:12, నేను లోకానికి నిజమైన వెలుగును, ఐఎమ్ ద ట్రూ లైట్. నేను నిజమైనటువంటి వెలుగును, నన్ను వెంబడించేటువంటి వాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉంటాడు అని యేసు ప్రభు వారు చెప్పినట్లుగా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి యేసు ప్రభు వారు నిజమైనటువంటి వెలుగు, ఆయన వెంబడిస్తే చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉంటాము అని. అయితే మానవుని యొక్క దుస్థితి ఏంటి అంటే యోహాను సువార్త 3:19 చెప్పబడుతుంది. తీసిన వాళ్ళు చదవండి, యోహాను సువార్త 3:19, ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చిన కానీ తమ క్రియలు చెడ్డవైన దాన్ని బట్టి వెలుగును ప్రేమింపక. అది మానవుని యొక్క దుస్థితి. భూమిపై ఉన్నటువంటి మానవుని యొక్క దుస్థితి ఏంటంటే నిజమైన వెలుగు లోకంలోనికి వచ్చింది కానీ వాని క్రియలు, వారి యొక్క క్రియలు చెడ్డవైన దాన్ని బట్టి వెలుగును ప్రేమించక దేన్ని ప్రేమిస్తూ వచ్చారండి, చీకటినే ప్రేమిస్తూ వచ్చారు. ఈ సమయంలో నా చిన్న ప్రశ్న ఏంటి అంటే, నువ్వు నిజమైన వెలుగు లోకంలోనికి వచ్చింది, ప్రతి వాణిని వెలిగించచ్చు వచ్చింది, నువ్వు వెలిగించబడ్డావా? ఇంకా వెలిగించబడకుండా ఉంటే అయ్యా వెలిగించు నా జీవితం అంటే అని ఆశని యొక్క జీవితంలో ఉంటే మన దేవుడు ఎవరో తెలుసండి, 107:9 ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. నీ యొక్క జీవితంలో ఎప్పుడైనా అయ్యా నువ్వు నిజమైన వెలుగుగా వచ్చావు, ప్రతి వారిని వెలిగించడానికి వచ్చావు, నేను ఇంకా చీకట్లోనే ఉన్నాను, పాపంలోనే ఉన్నాను తండ్రి, ఈ పాపంలో నేను చనిపోతే నేను నరకానికి వెళతాను, నిత్య నరకానికి వెళతాను, భయంకరమైనటువంటి వేదన బాధ ఉంటుంది, దాని నుంచి తప్పించబట్టు నన్ను వెలిగించు అని నీ జీవితం అడగకపోతే దేవుడు మంచి సమయాన్ని నీకు నాకు ఇస్తూ ఉంటున్నాడు. ప్రభువా నన్ను కూడా వెలిగించు అని అడిగితే నీ ఆశను తీరుస్తాడు. సీయోను గీతాలకు మంచి పాట ఏం పాట చెప్పండి,
వెలిగించు నా జీవము, నింపుము నీ ప్రేమతో. వెలిగించు నా జీవము, నింపుము నీ ప్రేమతో. నీ కృపతో నడిచేదను, జీవించగోరీతి నీ కొరకే ప్రభు. మహిమ కొరకై నువ్వు జీవించాలనే ఆశని జీవితంలో ఉన్నట్లయితే వెలిగించబడాలి. అసలు ఆయన ఎందుకు మహిమపరచాలి లోకంలో అంటే, యెషయా గ్రంథం 43:7 చెప్పబడుతూ ఉంటుంది, ఆయన నిన్ను నన్ను సృష్టించింది, మానవును సృష్టించింది తన మహిమ కొరకేనంట. కాబట్టి దేవుని మహిమ కొరకు నువ్వు జీవించాలి అంటే నీ యొక్క జీవితంలో నువ్వు వెలిగించబడినటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి. ఇంకా వెలిగించబడకపోతే దేవుడు మంచి సమయాన్ని నీకు ఇస్తూ ఉంటున్నాడు. దేవా నన్ను వెలిగించు అని చేతే ప్రభు తప్పకుండా వెలిగించేవాడిగా ఉంటాడు. తన మహిమ కొరకై నేను వాడుకునేవాడిగా ఉంటాడు. తన ఉద్దేశాన్ని, నిన్ను సృష్టించినటువంటి ఉద్దేశాన్ని అని నేర్చుకునేటువంటి వాడిగా ఉంటున్నాడు. కాబట్టి వెలుగు వచ్చినది, అయితే నువ్వు వెలిగించబడకపోతే కాబట్టి దానికి ప్రతిఫలాన్ని ఒకనాడు నీవు నేను అనుభవించవలసినటువంటి వారిగా ఉంటున్నాం. కాబట్టి నీకు వెలుగు వచ్చినది లెమ్ము. రెండో మాటకు వద్దాం. లెమ్ము అని ఎవరినంటారు చెప్పండి? నిద్రపోయే వాళ్ళని లెమ్ము అంటారు. మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:14 దయచేసి చదవండి. తందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి నీవు లెమ్ము. ప్రియమైనటువంటి వాళ్ళరా, సో పండుకున్న తర్వాత మన పిల్లలు, మన యవ్వనస్తులు ఎంతసేపటికి లేవరు. ఎందుకు లేవరు తెలిసిన? రాత్రంతా నెట్ చూస్తారు కాబట్టి. అవునా కదా? నిజం చెప్పండి. రాత్రంతా వీళ్ళు చేసేదంతా చూసేదంతా నెట్, లేకపోతే వాట్సాప్లు కదండి. సో పనుకునే ముందు, 1 అవర్కు ముందు దయచేసి మీ ల్యాప్టాప్స్ని కానీ, మీ వాట్సాప్ని కానీ, మీ ఫేస్బుక్లు కానీ, ఫేస్బుక్ అంటే ముఖ పుస్తకాలు, మీ ముఖాలను చూసుకోవద్దండి. 1 అవర్ అది మన యొక్క బ్రెయిన్ మీద పనిచేసి సరైనటువంటి నిద్ర లేకుండా డిస్టర్బెన్స్ కలుగు చేసేటువంటిది కాదు. నువ్వు పనుకోవాలి అనుకున్నప్పుడు 1 అవర్ ముందు దయచేసి వాటిని ఆపేసి బైబిల్ చదువుకోండి, లేకపోతే ఏదైనా ఆత్మీయమైనటువంటి పుస్తకాలు చదువుకోండి, ప్రార్థన చేసుకుని మనం పండుకుంటే ప్రశాంతంగా నిద్రపోయేటువంటిదిగా ఉంటాం. రాత్రి లేటుగా పండుకుంటాం. దేర్ ఆర్ సెవరల్ రీజన్స్, ఐ టోల్డ్ యూ 1 రీజన్. కాబట్టి ఏదైనప్పటికీ లేటుగా పండుకుంటాం. తెల్లారి 7 అయినా లేవరు, 8 అయినా లేవరు. తల్లిదండ్రులు లేకపోతే మీ భార్యలు ఏమండి ఆఫీస్కి టైం అవుతుంది, లే లెమ్మన్ లెమ్మన్ చెప్తున్నా కూడా వాళ్ళు లేవరు అన్నమాట. బైబిల్లో సామెతల గ్రంథంలో ఒక వ్యక్తి లెమ్మన్ చెబుతుంటే ఇంకా కొంచెం నిద్రపోతాను, ఇంకా కొద్దిసేపు పడుకుంటాను అంటాడు. ఎవరండి అతను? సోమరి. సోమరికి దరిద్రత చెప్పకుండానే వస్తుంది అనేటువంటిది మరి సామెతల గ్రంథం 6:9 నుంచి 11 వరకు మనం చూస్తున్నాం. సోమరులుగా ఉంటే ఈ లోకంలో, సోమరులుగా నిద్రపోతూ ఉంటే దరిద్రత చెప్పిరాదంటండి, చెప్పకుండానే వస్తుంది అని చూస్తూ ఉంటున్నాం. అందుకనే ఇలాంటి సోమరులను సొలొమోను 6:6 ఎక్కడ పొమ్మడు తెలిసిన? చీమల దగ్గర పొమ్మంటాడు. అవి ఎట్లా కష్టపడతాయో నీవు కూడా అట్లా కష్టపడాలి. కాబట్టి వేసవిలో సమకూర్చుకొని మరి వర్షాకాలం కొరకు ఎలా సిద్ధపడతాయో నీ యొక్క జీవితంలో కూడా చీమలను గురించి నేర్చుకో అని చీమల ఎద్దకు పొమ్మంటూ మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి ఈ ఆత్మీయ సోమరితనంలో ఉంటే ఈ మధ్యాహ్న కాల సమయంలో నిన్ను నన్ను దేవుడు ఏమని చెబుతున్నా అంటే, ఆత్మీయ సోమరత్వం నుంచి నువ్వు లేవాలి
అని ప్రభు చెబుతున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. అంతే కదండి, ఆత్మీయ సోమరితనం మరి మనకు మంచిది కాదు. అదే సామెతల గ్రంథం 12:27లో చురుకుదనం అనేటువంటిది గొప్ప భాగ్యం అంట మనుష్యులకు. చురుకుగా ఉండటం గొప్ప భాగ్యము అని సామెతలు 12:27లో చూసినాం. అందుకని రెబక మరి తనక లేక అబ్రహాము సేవకుడైనటువంటి ఎలియాజరు ఆ బావి దగ్గర పోయి అమ్మా నీళ్లు పోస్తావా అనగానే ఆయన సూచన పెట్టుకుంటాడు, నీకే కాదు నీ వంటలకు కూడా పోస్తానని ఏ స్త్రీ అంటుందో ఆ స్త్రీ నా యజమానుడి యొక్క కుమారుడికి భార్య అవుతుందని. అదే ఆ మాట అంటాం చూడగలుగుతున్నాను, బిందెను బావిలో నుంచి తీసుకుని వస్తూ అంటే అది చేదుడు బావి కాదు దిగుడు బావి అని చూస్తున్నాం, నీకే కాదు నీ వంటలన్నిటికీ నేను పోస్తానని చెబుతుంది. ఎన్ని వంటలండి, ఒకటి కాదు రెండు కాదు, అది 10 వంటలని అక్కడ ఉన్నాయి చూస్తున్నాం. ఒక్కొక్క వంట ఎన్ని తాగుతుందంటే 100 లీటర్స్ ఒక్కసారి తాగుతుందంటే అండి, అంటే కొన్ని రోజులు లేకపోయినా కూడా మనమైతే ప్రతి గంటకు అరగంటకు కొన్ని నిమిషాలకు తాగాలండి. నేను నీళ్ళు ఎక్కువ తాగుతాను మీకు అది తెలిసిపోయింది కదండి. కాబట్టి అయితే ఇది కొన్ని రోజులు లేకపోయినా కూడా తనకుండేటువంటి ఆ నిల్వ వాటర్తో బ్రతుకుతుంది అంటండి. కాబట్టి 100 లీటర్స్ అంటే ఒక 10 బిందెలు అనుకుందాం, 10 బిందెలు అనుకుందాం, 10 వంటలు 10 బిందెలు అంటే 100 బిందెలు ఈమె దిగిపోయి ముంచుకొని వచ్చి వాటికి పోసిందంటే సోమరిద మనలాగా లేకపోతే యాక్టివ్గా చురుకైనటువంటిది ఆలోచించుకోండి. అందుకని అంత మంచి కుటుంబంలోకి ఈ స్త్రీ వెళ్ళగలుగుతూ వచ్చింది, అంత మంచి భర్త తనకు దొరికినటువంటి వాడిగా ఉన్నాడు. యవ్వనస్తులైనటువంటి పిల్లలు చురుగ్గా ఉండటానికి ప్రయత్నం చేయండి, రేపు కావాలి మంచి కుటుంబాన్ని మంచి భర్తను కూడా ఇస్తాడు అని నేను చదివాను. అంత మాత్రాన యవ్వనస్తులైనటువంటి బాలురు మరి మీరు సోమరులుగా ఉండమని నేను చెప్పటం లేదు, చురుకుగా ఉండటం అనేటువంటిది గొప్ప భాగ్యము అనేటువంటిది మనం చూస్తున్నాం. సో కాబట్టి ఆత్మీయ సోమరులో తనతో ఉన్నటువంటి మనలను Ephesians 5:14 ప్రకారం లిమ్ము అని సెలవిస్తూ ఉంటున్నాడు దేవుడు. అంతేకాదు రెండవది, దేవుడు ఎవరిని లిమ్మనేటువంటి వాడిగా ఉంటున్నాడు అంటే మరి Johannes 5:8 తీసిన వాళ్ళు చదవండి. Johannes 5:8 నీ లేచి నీ పరు పెట్టుకొని. కాబట్టి ఇక్కడ ఎవరయ్యా ఈ వ్యక్తి అంటే 38 సంవత్సరాలు వ్యాధితో రోగంతో పడినటువంటి వ్యక్తిని చూడగలుగుతున్నాం. తనకు ఒక ఆశ ఉంటుంది ఆ బేతస్త కోనేటి దగ్గర. మరి ఆయా సమయాల్లో దేవదూత వచ్చి నీళ్లు కదిలించినప్పుడు ఆ నీళ్లు కదిలించబడినప్పుడు ఎవడైతే ముందు దిగుతాడో వాడు స్వస్థత పొందుతాడు. కాబట్టి స్వస్థత పొందాలనే ఆశతో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడండి, ఒకటి కాదు రెండు కాదండి 38 సంవత్సరాల నుంచి ఉంటే తను దిగే లోపల ఎవడో ఒకడు దిగుతూ ఉన్నాడంట, వాడు స్వస్థత పొందుతాడు. ఇతను ఇలానే ఉన్నాడు, యేసుప్రభు వారు తనను చూశాడండి, తన చూసి అతని దగ్గరకు వచ్చాడు. తన దగ్గరకు వచ్చేటప్పటికి నువ్వు స్వస్థత పొందాలనే ఆశని కొనదానగానే అతడు చెబుతూ వచ్చాడు, అయ్యా స్వస్థత పొందాలనే ఆశ నాకున్నది కానీ నేను దిగే లోపలే ఎవడో ఒకడు దిగుతున్నాడు వాడు స్వస్థత పొందుతున్నాడు అనగానే యేసుప్రభు ఏమన్నాడండి, అరైజ్ టేక్ దై బెడ్ అండ్ వాక్ అంటూ వచ్చాడు. కాబట్టి లెమ్ము అరైజ్ షైన్ ఫర్ దై లైట్ హ్యాస్ కమ్. కాబట్టి అరైజ్ లేచి నీ పరు పెట్టుకొని నడువు అని చెప్పినట్లుగా చూడగలుగుతున్నా. అంతేకాదండి, తప్పిపోయినటువంటి కుమారుడు దుర్వ్యాపారంతో తన దగ్గర ఉన్నదంతా ఖర్చు పెట్టుకొని మరి పందులు తినేటువంటి పట్టు తింటూ ఒక్కడు గుర్తొచ్చేసింది, అయ్యో నా తండ్రి ఇంట అనేక మంది కూలివారు తృప్తిగా తింటా ఉన్నారు, నేను ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను, నా తండ్రి దగ్గరికి పోయి తండ్రి నీకు నువ్వు పరలోకానికి విరోధంగా నిన్ను పాపం చేసి నీ కుమారుడు అనిపించుకోవటానికి ఎగ్గడం కాదు నీ పని వాళ్ళలో ఒకటి పెట్టుకోమని చెబుతానని లేచి వెళ్ళాడు అని
లూకా 15:18లో చూస్తున్నాం. ఈ రెండు సందర్భాలు దేన్ని చూపిస్తున్నాయంటే, మరి రక్షించబడి పడిపోయినటువంటి స్థితిని చూపిస్తా ఉంటుంది. బ్యాక్ స్లైడర్స్. కాబట్టి ఒకనాడు నువ్వు రక్షించబడి ఏదో ఒక రీజన్ వలన పడిపోయినటువంటి వ్యక్తిగా నువ్వు ఉంటే దేవుడు చెబుతూ ఉంటున్నాడు, నువ్వు లేవాలి, అరైజ్, నువ్వు లేవాలని ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువు కోరుతున్నాడు. నువ్వు లేచిన దగ్గరకు వస్తే నేను చేయాల్సింది నేను చేస్తానని ప్రభువు సెలవిస్తూ ఉంటున్నాడు. అంతే, థర్డ్ కేటగిరీ ఎవరితో ఆయన చెప్పేటువంటి వాడికి ఉంటున్నాయంటే, రండి మత్తయి సువార్త 9వ అధ్యాయం. మత్తయి సువార్త 9వ అధ్యాయం వచనం మర్చిపోయాను, 6వ వచనం చదవండి. పాపాలు క్షమించడానికి భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకుని వెళ్ళని చెప్పి ఆ పక్షవాయు గలవాన్ని చూచి నీవు లేచి మంచమెత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పగా. ఇదే భాగం మరి మార్కు సువార్త 2వ అధ్యాయంలో, తర్వాత లూకా సువార్త 5వ అధ్యాయంలో కూడా మనం చూడగలుగుతున్నాం. ఒక పక్షవాయు రోగిని కప్పెర్నహూములో ఉన్నటువంటి పేతురు అత్త ఇంటి దగ్గర తీసుకురావటం, యేసుప్రభు వారు ఇంటికి వెళ్ళగానే అనేకులు గుంపు కూడారంట, ఆ ఇల్లంతా నిండిందంట. కాబట్టి ఈ వ్యక్తిని సో ఇంటి ద్వారం గుండా తీసుకెళ్ళటానికి వీలు కాక ఇంటి పైకెక్కారంట, పెంకులు తీశారంట. లూకా సువార్త 5:24లో చూస్తున్నాం, అది పెంకుటిల్లు అనేటువంటిది అర్థమవుతుంది. పెంకుటిల్లి పెంకులు తీసి అతను దించారంటండి. హౌ ఇట్ ఇస్ పాసిబుల్? పెంకుటిల్లు పెంకులు ఏ ఉండేది, దాని కింద ఏముండవా, ఏముంటాయి చెప్పండి, ఏముంటాయి దాని కింద? దూలాలు ఉంటాయి, దూలాల మీద రీపర్స్ ఉంటాయి. సో రీపర్స్ను కోసారు, ఎంత ఎంత దూరం అండి ఈ మంచం పట్టేటంత? దూలాలు కోసారు, రీపర్స్ను కోసారు. ఆ ఇల్లు ఎంత సమర్పణ కలిగిందంటే, అంత సమర్పణ కలిగింది. అంత సమర్పణ అంటే కొయ్యటానికి, నష్టపరుచుకోవటానికి ఇష్టపడినటువంటిదిగా ఉంది. వారి యొక్క విశ్వాసాన్ని చూసి, ఎవరి యొక్క విశ్వాసం అండి, మోసుకొచ్చిన వారి విశ్వాసం, వాళ్ళని బ్రతిమలాడి రంపంతో కోసి దించితే ఆ ఇంటి వాళ్ళు ఒప్పుకుంటూ వచ్చారు. వాళ్ళ విశ్వాసాన్ని చూసి ఇప్పుడు అంటూ ఉంటున్నాడు, మరి నీ పాపాలు క్షమించబడ్డాయి, నువ్వు లేచి నీ పరుపు ఎత్తుకొని నడువు అంటున్నాడు. అరైజ్ అండ్ టేక్ దై బెడ్ అండ్ గో. అరైజ్, అరైజ్ ప్రియమైనటువంటి వాళ్ళరా. కాబట్టి పక్షవాయు రోగిని ఎవరిని చూపిస్తుంది అంటే, ఎవరిని చూపిస్తుంది అంటే, ఈనాడు సంఘంలో కూడా ఇలాంటి రోగులు ఉంటున్నారు. పక్షవాయు రోగి అంటే ఒక వైరస్ ఉంది, అది బ్రెయిన్లో లెఫ్ట్ సైడ్ కనుక అటాక్ అయింది అంటే రైట్ సైడ్ పడిపోతుంది, మూత ఒక వైపు పడిపోతుంది రైట్ సైడ్. ఈ పక్షం పనిచేయకుండా ఉంటుంది, ఈ లెఫ్ట్ సైడ్ పనిచేస్తుందండి, అందుకనే దాన్ని పక్షవాయు రోగి అంటారు. అంటే ఒక భాగం పనిచేస్తుంది, ఇంకో భాగం పనిచేయదు. ఈనాడు పక్షవాయు రోగులు సంఘంలో ఉంటున్నారు. ఆదివారం దేవునికి వస్తారు, దేవుని పాటలు పాడతారు. సోమవారం నుంచి శనివారం వరకు లోకంలో ఉండేటువంటి పాటలు కూడా పాడతారు. ఉండరు ఎవరన్నా? ఒక ఆయన పేరు చెప్పగలుగుతాను, డబ్బుల కోసం పాడతాడు. ఒక క్రైస్తవుడు, పుట్టుకతో క్రైస్తవుడు, పేరు కూడా క్రైస్తవుడు అన్నాను. కాబట్టి ఇక్కడ ఈ పాటలు పాడతాడు, అక్కడ ఆ పాటలు పాడతారు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఒక భాగం శరీరంలో, కొంత భాగం దేవునికి పనిచేస్తుంది, కొంత భాగం లోకాన్ని. అలాంటి స్థితిలో నువ్వుంటే, అలాంటి స్థితిలో ఇంకా లోకంలో నువ్వుంటే దేవుడు చెబుతూ ఉంటున్నాడు, నువ్వు లేచి నువ్వు లేవాలి అని చెబుతున్నాడు. పక్షవాయు రోగిలాగా ఉంటున్నావు, నువ్వు లేవాలని ప్రభు ఈ మధ్యాహ్న కాల సమయంలో. నువ్వు ఆ రీతిగా ఉండటం దేవునికి ఏమాత్రం కూడా ఇష్టం లేదు. లోకంలో ఉన్నదంతా ఏంటండి, శరీరాశ, నేత్రాశ, జీవపడం. కాబట్టి లోకము దాని ఆశలు గతించిపోతాయి, కానీ దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేటువంటి వాడు ఎన్నటికీ మరి నిరంతరము జీవించేటువంటి వాడిగా ఉంటున్నాడని మనం చూడగలుగుతున్నాం. కాబట్టి లోకానుసారంగా జీవిస్తే లోకం నిన్ను నన్ను నరకంలో వేస్తుంది. కాబట్టి అట్టి స్థితిలో ఎవరైనా ఉంటే నువ్వు అట్టి స్థితి నుంచి లేవాలని ప్రభు కోరుతూ ఉంటున్నాడు. 4వది, ఎవరిని ఆయన లేవమంటాడు అంటే, రండి మరి
మార్కు సువార్త 5:42 క్షమించండి, నాకు కావాల్సిన భాగం 41 ఉంది, చదవండి. ఆ చిన్నదాని చెయ్యి పట్టి తల్లి తాకుమి అని ఆమెతో చెప్పాను. ఆ మాటకు చిన్నదాన లెమ్మని అరైజ్. కాబట్టి ఇక్కడ ఆ చిన్నదానితో చెబుతున్నాడు, హీస్ టెల్లింగ్ టు దట్ లేడ్ అరైజ్ అరైజ్, నువ్వు లేవాలి అని చెబుతూ ఉంటున్నాడు. 12 ఏళ్ల ప్రాయం కలిగినటువంటిది మరి నాయిను అనేటువంటి గ్రామంలో ఒక సమాజ మందిరపు అధికారికి కుమార్తెని మనకు తెలుసు. కాబట్టి ఇతడు సేనా దయ్యాలు పట్టినటువంటి వ్యక్తి ద్వారా దేవుని మాటలు విన్నాడు, వినడు ద్వారా విశ్వాసం కలిగిందని తనలో ఈ 12 సంవత్సరాల రక్తస్రావ రోగిలో ఈ విశ్వాసం కలగటానికి కారణం ఎవరు అంటే ఈ సేనా దయ్యాలు పట్టినటువంటి వాడు. నీతో వస్తాను ప్రభు అంటే ఆ వ్యక్తి యేసు ప్రభు అంటూ వచ్చాడు. నువ్వు నాతో వచ్చేదానికి లేదు, నీకు జరిగింది ఈ చుట్టుపట్ల ప్రాంతాలు దెక్కపల్లిలో ప్రకటించు అని. ప్రకటించడం ద్వారా దేవుని వాక్యాన్ని విన్నారు, వినినటువంటి వారిలో విశ్వాసం కలిగింది, తద్వారానే ఆ స్త్రీ అంటది, అదే ప్రభు గనుక ఈ మార్గంలో వస్తే ఆయన చెంగు నేను ముట్టుతాను, నా రక్తస్రావ రోగం పోతుంది. గ్రేట్ ఫెయిత్ అండి, వాట్ ఎ ఫెయిత్ షీ హ్యాస్. తనకున్నటువంటి విశ్వాసం ఎంత గొప్పదో చూస్తాను. ఆ మాటలు వింది మరి రోమా 10:17 ప్రకారం వినడు ద్వారా ఏం కలుగుతుందండి, విశ్వాసం తనలో ఉద్భవించినట్లుగా చూడగలుగుతున్నాం. మన దేవుడు ఎవరంటే ఆశగలి ప్రాణాన్ని తృప్తిపరిచేవాడు గనక తనలో ఉన్నటువంటి ఆశను తీర్చడానికి ఆ మార్గంలో రాని వచ్చాడు. ఏం పట్టుకునే పట్టుకుంది, తన యొక్క రక్తధార ఆగిపోయినట్లుగా మనం చూడగలుగుతున్నాం. అలానే ఈ వ్యక్తి కూడా, ఈ సమాజ మందిరపు అధికారి కూడా ఆ మాటలు విన్నాడు, వాడు చెప్పినటువంటి మాటలు. రోగిగా ఉంటే తన కుమార్తె ఆయన బ్రతిమలాడుతూ ఉన్నాడు. సరే, తను చెప్పినటువంటి మాటల ప్రకారం ఇంటికి పోవటానికి ప్రయత్నించాడు. ఇంతలోపల ఈ స్త్రీ అడ్డగించింది అని చూస్తున్నాం. కాబట్టి ఈ మార్కు సువార్త 5:21-24 వరకు అతడు బ్రతిమలాడుకుంటే యేసుప్రభు వెళ్లటం చూస్తున్నాం. మార్గ మధ్యలో 25-34 వరకు ఈ స్త్రీ అడ్డగించుకొని ఆలస్యం జరిగింది. 35వ వచనానికి వచ్చేటప్పటికి 42 వచనాలు మనం ఈ 43 వచనాల్లో ఈ భాగాన్ని చూడగలుగుతున్నాం. ఇంతలోపల ఇంటి దగ్గరకు వచ్చాడు. ఆయన ఎందుకయ్యా ఇంకా బాధ పెడతావు, నీ కూతురు రోగిగా ఉంటే బాగు చేస్తాడేమో కానీ నీ కూతురు ఏమైంది, చనిపోయినే చనిపోయింది అంటే ప్రభు చెప్తున్నాడు వాళ్ళ మాటలు పట్టించుకోవద్దు అని తనతో వెళుతూ ఉన్నాడు. అంటే అంతవరకు ప్రజల్లో ఉన్నటువంటిది ఏంటంటే ఈయన రోగులను స్వస్థపరుస్తాడు కానీ చనిపోయినటువంటి వాడిని లేపుతాడు అనేటువంటిది వాళ్ళ గ్రాహ్యానికి లేదు అనేటువంటిది మనం చూడగలుగుతున్నాం. ప్రభు అక్కడ పోయేటప్పటికి అందరు గొల్లును ఏడుస్తున్నట్లుగా చూడగలుగుతున్నాం. అందరు యేసు ప్రభు అంటున్నాడు ఈ చిన్నది నిద్రపోతుంది కానీ చనిపోలేదన్న కానీ అందరు అపహసించారంట, అందరు నవ్వారు, పట్టించుకోలేదు. అందరిని బయటికి పంపించి లోపలికి పోయి ఒక మాట అంటున్నాడు 41వ వచనంలో, చిన్నదన లిమ్ము అనగానే ఆ చిన్నది లేచి కూర్చొని మాట్లాడుతూ వచ్చిందంటే, లేచి కూర్చొని మాట్లాడుతూ వచ్చింది, అరైజ్. సో హీ టోల్డ్ టు దట్ ల్యాండ్ అరైజ్, లిమ్ము అనగానే లేచినట్లుగా చూడగలుగుతున్నాం. రండి లూకా సువార్త 11:7 15 వచనం దయచేసి చదవండి. చిన్నవాడా చెప్పుచున్నాను అనగా చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగాను. చాలు చాలు. 11వ వచనం నుంచి 15వ వచనం చదువుతూ వచ్చినట్లయితే ఇక్కడ మనం చూడగలుగుతున్నాం ఈ నాయిను అనేటువంటి గ్రామంలో ఒక విధవరాలకు ఒకే కొడుకు ఉన్నాడు, భర్త లేడు, ఇంకా పిల్లలు లేరు అనేటువంటిది అర్థమవుతుంది. తనకు ఒక్కనటువంటి కుమారుడు చచ్చిపోయాడు, పాడిగట్టారు, మోసుకుని వెళతా ఉంటే ఆ స్త్రీ భయంకరంగా ఏడుస్తూ ఉంటుందండి. ఆ స్త్రీ ఏడ్చేదాన్ని యేసు ప్రభు మరి ఎందుకు చూశాడో తెలియదు కానీ కనికరపడ్డాడంటండి. అంటే ఎంతో మరి
తట్టుకోలేకపోయి దగ్గరకు పోయాడంటండి. ఆ స్త్రీ పైన కనికరపడి దగ్గరికి వెళ్ళి మోసుకెళ్ళి వెళుతున్నటువంటి ఆ చిన్నవాడి దగ్గర పోయి వాడిని ముట్టి లెమ్ము అనగానే ఏమన్నాడండి, అయ్యా ఇట్లనే బాగుంది నాకు, నేను లేవను అనలేదు, లేచాడంటండి. పాడి మీద లేచి కూర్చుంటే మోసుకునేటువంటి వాళ్ళు ఏమై ఉండాలి చెప్పండి, నువ్వు నేనైతే పడేసి పరిగెత్తుండేవాళ్ళం. ఎందుకు చెప్పండి, వీడు దయ్యమయ్యాడు అని. వాడు లేచి మాట్లాడుతూ ఉన్నాడంటే, ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ రెండు సందర్భాల్లో కూడా సచ్చినటువంటి ఆ చిన్నదాన్ని, సచ్చినటువంటి చిన్నవాణ్ణి లెమ్ము అనగానే వాళ్ళు లేచినటువంటి వారిగా ఉన్నారు. ఇది నీ నా జీవితాల్లో దేని గురించి మాట్లాడుతుందంటే, Ephesians 2:1, పాపముల చేతను అపరాధముల చేత సచ్చిన స్థితిలో ఉన్నటువంటి నిన్ను నన్ను మన జీవితాలను చూపిస్తుంది. Prakatana 3:1, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉంది కానీ ఇంకా మృతుడు గాని. మృతుల లోకంలో నీ ఉన్నట్లయితే పాపముల చేత అపరాధ సచ్చినటువంటి వారిగా ఉంటే, పాపం పైన విజయం లేకుండా పాపమే మనల్ని ఏలుతూ ఉన్నట్లయితే అట్టి నిన్ను నన్ను దేవుడి సమయంలో లే అని చెబుతున్నాడు. అట్టి స్థితిలో ఉన్నటువంటి నిన్ను నన్ను లెమ్మని చెబుతున్నాను. సోమరులుగా ఆత్మీయ సోమరిత ఉన్నటువంటి వారిని లేవమని ప్రభు చెబుతూ ఉంటున్నాడు. రెండవది మరి ఎవరిని చెబుతున్నాడు, మరి రక్షించబడి మరి పడిపోయినటువంటి బ్యాక్ స్లైడర్స్ ని లెమ్మని ఆయన చెబుతున్నాడు. మూడవది పక్షవాయు రోగంతో ఒక భాగం దేవునికి ఇంకో భాగం లోకాన్ని కొరకై జీవిస్తున్నటువంటి వారిని లెమ్మని చెబుతున్నాడు. నాలుగవది మరి సంపూర్ణంగా పాపంలో ఉన్నటువంటి సచ్చిన స్థితిలో ఉన్నటువంటి మనలను దేవుడు లెమ్మని చెబుతున్నాడు. ఐదవది రండి మొదటి రాజులు 9:5 చదవండి ఎవరైనా. మొదటి రాజులు 9:5 చెప్పని 7 ఇతడు ఇక్కడ ఈ రెండు సందర్భాలు 5:7 దేవుని యొక్క దూతను లిమ్ము అరైజ్ అనేటువంటి మాటను చూడగలుగుతున్నాం. ఎవరండి వ్యక్తి, ఏ స్థితిలో ఉన్నాడు చెప్పండి, మరణాపేక్ష కలిగినటువంటి వాడై ఇంకా చచ్చిపోతే మేలు, నా పితరుల కంటే నేను గొప్పవాడిని కాదు, దేవా నా ప్రాణాన్ని తీసుకో అని మరణాపేక్ష కలిగినటువంటి వాడై పదరి వృక్షం క్రింద దేవునికి ప్రార్థించినటువంటి వ్యక్తిగా చూడగలుగుతున్నా. 18 గొప్ప ఛాలెంజ్ చేసినటువంటి వ్యక్తి, ఆకాశం నుంచి అగ్నిని కురిపించినటువంటి వ్యక్తి, 3.5 వర్షం పడకూడదు అని ప్రార్థన చేస్తే దేవుడు తన మాట ఆలకించాడు, మరలా ప్రార్థన చేస్తే దేవుడు తన ప్రార్థన ఆలకించి వర్షాన్ని కురిపించినటువంటి వాడు, 450 బయలు ప్రవక్తలను చంపించినటువంటి వాడు. అంతేకాదు 400 ఆషారదేవి మరి ప్రవక్తలను మరి చంపించినటువంటి వ్యక్తి అన్నమాట. కాబట్టి అంత దేవుని కొరకే పౌరుషం కలిగినటువంటి అతడు, యెజెబెలుకు భయపడినటువంటి వాడు, మరి బయలు ఆషారదేవి దేవతలకు వారి యొక్క ప్రవక్తలకు భయపడినటువంటి వాడు, ఆహాబుకు భయపడినటువంటి వాడు, మరి 850 చంపడానికి కారకుడైనటువంటి వాడు, ఆకాశం నుంచి అగ్ని కురిపించినటువంటి వాడు, ఆకాశం నుంచి మరి వర్షాన్ని కురోపణ చేసిన వాడు, కురిపించిన తర్వాత కురిపించినటువంటి ఇతడు 9:1 వచ్చేటప్పటికి యెజెబెలు ఒక కబురు పంపించింది, నా ప్రవక్తలను చంపానని గర్విస్తున్నావేమో, లేక చంపాను అనుకుంటున్నావేమో, రేపటికల్లా నీ యొక్క మరి నీ ప్రాణాన్ని తీయకపోతే దేవుడు నాకు గొప్ప అపాయం కలుగు చేస్తాడని కబురు చేయగానే, ఇంత పౌరుషం కలిగిన వాడు, దేవుని కొరకు ఇంత జీవించినటువంటి వాడు, ఆకాశం నుంచి అగ్ని కురిపించినటువంటి వాడు, మరి యెజెబెలుకు భయపడి మరి తను అరణ్యంలోనికి తన సేవకుడితో పాటు
మరి ఒక దిన ప్రయాణం చేసి బదరి వృక్షం కింద కూర్చున్నంట మరణాపేక్ష కలిగినటువంటి వాడై ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఏమని చేశాడండి? నాలుగు వచనాలు, నా పితల కంటే నేను ఎక్కువవాడినే కాను, ఇంత మటుకు చాలు, నా ప్రాణము తీసుకొనము అని ప్రార్థన చేస్తే అలసిపోయాడు కదండి. ఎంత దూరం ప్రయాణం అలసిపోయి పడుకుంటే నిద్రపెట్టాను, దూత వచ్చేసి లెమ్ము అని చెబుతుంది, లెమ్ము అని చెబుతుంది. ఎవరితో మాట చెప్పిందంటే ఏలియాతో. ఎప్పుడు చెప్పిందంటే మరణాపేక్ష కలిగినటువంటి వాడే. అంటే ఎంతో బాధలో ఉంటున్నాడు, ఎంతో నిరాశలో ఉంటున్నాడు. ఈనాడు నిరాశ నిస్పృహలో ఎవరైనా ఉంటే ఎందుకుండాలండి? నిరాశ నిస్పృహలో ఎందుకుండాలి చెప్పండి? లాట్ ఆఫ్ డిస్కరేజ్మెంట్లో చాలా మంది ఉంటారు. ఎందుకుంటారు చెప్పండి? స్టూడెంట్స్ అనుకోండి, సో డిస్టింక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తే థర్డ్ క్లాస్ వచ్చింది, ఎంత నిరాశ కదండి. లేదు ఎంసెట్ మంచి ర్యాంక్ మరి ఎక్స్పెక్ట్ చేస్తే అసలు ర్యాంకే రాదు, నిరాశే కదండి. అలాంటి వాళ్ళు ఎవరైనా అంటే నిరాశపడద్దు అంటున్నాను. అంతే కదండి, అన్ని క్లాసెస్లో ఫస్ట్ ర్యాంక్లో మనం ఉంటాం, అన్ని మరి స్టడీస్ అంతా అయిపోతుంది. ర్యాంక్ రానటువంటి వాళ్ళకు ఉద్యోగం వచ్చి ర్యాంక్ వచ్చినటువంటి నీకు ఉద్యోగం రాకపోతే నిరాశే కదండి. అంతే కదండి, నీకంటే ఎక్కువ నువ్వు మంచి బ్రిలియంట్ అయ్యింది, బ్రిలియంట్ కానటువంటి వాళ్ళకి మంచి శాలరీ ఇచ్చి నీకు మంచి శాలరీ జాబ్ రాలేదని నిరాశే కదండి. నువ్వు అనుకున్నట్టు అబ్బాయిని వేరే వాళ్ళని చేసుకుంది, నువ్వు అనుకున్న అబ్బాయి వేరే వాళ్ళని చేసుకుంది, నిరాశే కదండి. నిజం చెప్పండి. సో పెళ్లి చేసుకుంటాం పిల్లలు పుట్టలేదు అనుకోండి, నిరాశే కదండి. ప్రియమైన మానవుడు ఈనాడు అనేక రీతిలుగా నిరాశలు ఉండేటువంటి వ్యక్తులుగా ఉన్నాయి. అలాంటి వ్యక్తిని దేవుడు చెబుతున్నాడు, నిరాశలు ఉన్నవా భయపడద్దు. ఎందుకు చెప్పండి? మనం చింతించటం వలన మన మూరడి ఎక్కువగా కానీ తక్కువగా చేసుకోలేము. మన తల వెంట్రుకలు ఒకటి తెలుపుగా కానీ నలుపుగా కానీ చేసుకుంటామా? చేసుకోగలుగుతాం, బట్ ఇట్ ఈస్ టెంపరీ, నాట్ పర్మనెంట్. మానవుడు చేసుకునేది సోలీ టెంపరీ బట్ నాట్ పర్మనెంట్. కాబట్టి అందుకని ఐదు ఏళ్ళు మొదటి పేతురు ఐదు ఏళ్ళే చదువుతున్నాడు. మీరు ఎందుకు చింతిస్తారు? మీ చింత యావత్తు నా పైన కాదండి, ప్రభు పైన వేయండి. ఓకే, ఆయన చూసుకునేటువంటి వాడికి ఉంటాడు. కాబట్టి ఎవరైనటువంటి నిరాశలో ఉంటే దేవుడు చెబుతున్నాడు, లెమ్ము, నీ శక్తికి మించినటువంటి ప్రాణం నీ ముందున్నది అని ఎలియాతో చెప్పుతున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఆ తర్వాత ప్రవక్తలను రాజులను తర్వాత తను అభిషేకించినటువంటి వానిగా చూడగలుగుతున్నాం. చాలా మంది ఈ దినాల్లో చేసేదంటే నిరాశ కృంగుదల్లో చనిపోయేటువంటి వాళ్ళు ఎంతో మంది ఉంటున్నారు. తిరుపతిలో ఎస్వి యూనివర్సిటీలో సంవత్సరానికి ఒకరు ఇద్దరు అలా చనిపోయేటువంటి వాళ్ళు ఉంటున్నారు. అనేక కార్పొరేట్ కాలేజెస్ లో చేరి ఇంటర్లో లేకపోతే మెడిసిన్లో ఇంజనీరింగ్లో చేరి వాళ్ళు సరైనటువంటి ప్రమాణాలకు సరైనటువంటి స్టాండర్డ్ తల్లిదండ్రుల ఎక్స్పెక్టేషన్కు రాలేక చనిపోయేటువంటి వాళ్ళు ఉంటున్నారు. ఎవరైనా అలాంటి పరిస్థితిలో ఉంటే దయచేసి అలాంటివి చేయొద్దండి. డెత్ ఈస్ నాట్ అల్టిమేట్ ఇన్ అవర్ లైఫ్. మన యొక్క జీవితంలో మరణం అనేటువంటిది గమ్యం కాదని మనం ఎరగాలి. ప్రియమైనటువంటి వాళ్ళ, దేవుడు నన్ను ఏ ఉద్దేశంతో ఈ లోకంలో సృష్టించాడో, ఎందుకు ఉంచాడో అది నీవు నేను ఎరగవలసినటువంటి వారిగా ఉంటున్నాం. ఇంజనీరింగే కాదండి, మెడిసినే కాదండి, ఇంకా లోకంలో ఎన్నో చేసుకునేటువంటివి ఉన్నాయి. వాటన్నిటిలో దేనిలోనైనా నువ్వు చేరి కష్టపడితే తప్పకుండా దేవుడు నీకు మనకు సహాయం చేసేటువంటి వాడిగా ఉంటున్నాడు. ఎప్పుడు కూడా నిరాశ తీసుకొచ్చేది ఎవరు? కృంగుదల తీసుకొచ్చి సాతాను. కాబట్టి సాతాను మాట వినొద్దు. వాడు ఏం చేస్తాడంటే, నువ్వు ఇట్లానే ఉంటావు, ఇంకా ఎందుకు పనికిరావు, చచ్చిపోతే నీకు బెటరు, ఇంకా బ్రతికుండి ఇట్లా ఎంతకాలం ఉంటావుని చంపేసేటువంటి వాడికి ఉంటాడు. చంపేసి ఎక్కడికి వెళ్తాడండి? మత్తయి సువార్త 25:41, అపవాదికి వాని అనుచరులకు సిద్ధపరచినటువంటి నిత్య నరకాగ్నిలు వేసేటువంటి వాడి. సో దట్ ఈస్ హిస్ అల్టిమేట్ గోల్. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎవరైనా అలాంటి నిరాశలు ఉంటే సాతాను ప్రభు నన్ను సాతాను ఎంతో నిరాశలోకి తీసుకెళ్తాను, కృంగుదల్లోకి తీసుకెళ్తానని ప్రభు దగ్గరికి రా. అదే అంటున్నాడు, నువ్వు లెమ్ము, లేచిన దగ్గరికి రా, నీ కొరకై నువ్వు చేయాల్సింది ఇంకా ఎంతో ఉందని ఆనాడు ఏలియాతో మాట్లాడిన దేవుడు. నీ జీవితంలో చేయాల్సింది ఎంతో ఉంది, నిరాశలో ఉండి కృంగుదల్లో ఉండి కృంగిపోవద్దు.
అలానే ఉండదని చెబుతున్నా. మరణ అపేక్ష నీ నా యొక్క జీవితాల్లో రాకుండా ప్రభువా నన్ను ఎందుకు సృష్టించావయ్యా, నా పట్ల నువ్వు కలిగినటువంటి ఉద్దేశం ఏందయ్యా అని ప్రభుని అడుగు. నువ్వు నడవలసినటువంటి మార్గాలను ఆయన నీకు బోధించేవాడుగా ఉంటాడు. కీర్తన 32:9, యెషయా గ్రంథం 28:29, ఆశ్చర్యకరమైన ఆలోచన అధిక బుద్ధిని పుట్టించేవాడుగా ఉంటాడు. యెషయా గ్రంథం 9:6, ఆయన ఆశ్చర్యకరుడు ఆలోచన కర్త, మనం నడవలసిన మార్గాలను ఆయన బోధించేటువంటి దేవుడు ఉంటుండగా నువ్వు లేచి ఆయన దగ్గరికి రావాలి. ఈ 5 కేటగిరీస్ చెందినటువంటి వ్యక్తులు ఈనాడు సంఘంలో ఉన్నారు అని నేను చెప్పగలను. అంతే కదండి, ఈ నిరాశ, ఈ నిస్పృహ ఈనాడు సంఘాల్లో ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు నేను కింద కూర్చునేవాడినేనా, ఎప్పుడు అక్కడ నేను నిలబడకూడదా, ఏంటండి అసంతృప్తి, ఎప్పుడు నాకు ఆరాధన వర్తమానమేనా, ఎప్పుడు నాకు సెకండ్ మెసేజ్ ఇవ్వరా, ఎప్పుడు నాకు ఆరాధన అయినా బైబిల్ స్టడీ ఇవ్వరా, ఇక్కడ పరిస్థితి నాకు తెలియదు, ఎవరో చెప్తే చెప్పారని నేను అనుకోవద్దండి. సహజంగా నేను వెళ్లే చోట మా దగ్గర కూడా అలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఈనాడు సంఘాల్లో ఎదురవుతున్నటువంటి పరిస్థితులు నిరాశ నిస్పృహలకు గురి చేసేటువంటి అనేకమైన ప్రియమైనటువంటి వాళ్ళరా, అలాంటివి మన జీవితంలో తీసుకురావు. ఆయన బలిష్టమైన హస్తాల కింద దీనులైనప్పుడు, మొదటి పేతురు 1:5-6 ప్రకారం, తగిన సమయంలో ఆయన హెచ్చించేటువంటి దేవుడు, నేను వాడుకునే దేవుడిగా ఉంటున్నాడని ఎరిగి లేచి ఆ ప్రభు దగ్గరికి రావాలని. ఈ 5 కేటగిరీస్ లో ఏ కేటగిరీకి చెందినటువంటి వ్యక్తివైనా కూడా ప్రభు ఈ సమయంలో లెమ్ము లెమ్ము అని చెబుతున్నాయి. లేచిన తర్వాత మనం ఏం చేయాలంటండి, నీకు వెలుగు వచ్చినది లెమ్ము, తేజరెల్లము, తేజరెల్ అంటే ప్రకాశించటం, అరైజ్ అండ్ షైన్. మనం లేచి ప్రకాశించేటువంటి వారిగా, ప్రజ్వలించేటువంటి వారిగా ఉండాలని ప్రభు కోరుతూ ఉంటున్నాడు. కాబట్టి తేజరిల్లేటువంటిది, ప్రకాశించేటువంటిది ఏంటి అంటే దీపం అనుకోండి. ఇప్పుడంతా ఎలక్ట్రిసిటీ వచ్చింది, కానీ నేను చిన్నవాడిగా ఉన్నప్పుడు మాదొక పూరిల్లండి, పూరింట్లో ఒక కిరోసిన్ దీపం ఉండేది. ఆ దీపాన్ని ఎక్కడ పెడతారు అంటే, చదవండి మత్తయి సువార్త 5:15. దీపాన్ని వెలిగించి కొంచెము క్రింద పెట్టరు కాని వెలిగించుడకాయ దీపస్తంభం మీదనే పెడతారు. కాబట్టి ఇక్కడ కూర్చున్నటువంటి పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడున్నటువంటి యంగ్స్టర్స్ కి ఈ జనరేషన్ కి తెలియదు. ఒక దీపం ఉంటుంది, ఒక పెద్దయిన ఎత్తైనటువంటి దీపస్తంభం ఉంటుంది, దానిపైన పెడితే ఇల్లంతా కనపడేటువంటిదిగా ఉంటుంది. మనలాగా ఇటు ఒక లైటు, అటు ఒక లైటు, ముందు ఒక లైటు, వెనక ఒక లైట్ ఉండనే ఉండదు, ఒకే దీపం ఉంటుంది. ఆ దీపం వెలిగించి పెడతారు, దాంట్లో కిరోసిన్ పోస్తారు, పోసిన తర్వాత అది ఇల్లంతా వెలిగించేటువంటిదిగా ఉంటుంది. దాంట్లోనే భోంచేస్తారు, దాంట్లోనే పండుకుంటారు, దాంట్లోనే చదువుకుంటారు, దాంట్లో అన్ని పనులు చేసేవారిగా ఉంటారు. దీపం వెలిగించేటువంటిదిగా ఉంటుంది. ప్రియమైనటువంటి వాళ్ళ, ఈ దీపం మనం అనుకుంటే మనం వెలగాలి, ప్రకాశించాలి అని చూస్తున్నాడు. కాబట్టి ప్రకాశించేది ఎవరు అంటే విశ్వాసి. లేచిన తర్వాత, ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత, వెలిగించబడిన తర్వాత మనం ప్రకాశించేటువంటి వారికి ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. అందుకనే దానియేలు గ్రంథం 12:3 చూస్తున్నాం, ఎందరైతే అనేకులను ప్రభు వైపు మళ్లిస్తారో వారు ఆకాశమందలి నక్షత్రాల వలె ప్రకాశించేటువంటి వారు. కాబట్టి ప్రకాశించేది ఎవరు, తేజరిల్లేది ఎవరు అంటే ఒక విశ్వాసి. ఒక విశ్వాసి ప్రకాశించేటువంటి వ్యక్తిగా, తేజరిల్లే వ్యక్తిగా ఉండాలి అని ప్రభు యొక్క ఆశ. అయితే మరి మత్తయి సువార్త 5:15 ప్రకారం దీపాన్ని వెలిగించి దీపస్తంభం పైనే పెడతారు, కానీ ఎక్కడ పెట్టకూడదంటండి, మంచం కింద పెట్టకూడదు అని. ఈనాడు విశ్వాసులైనటువంటి వారు, వెలిగించబడినటువంటి వారు, వెలిగించబడిన మన దీపాలు మన యొక్క జీవితాలు ఎందుకు ప్రకాశించకుండా తేజరెల్లకుండా ఉంటున్నాయి అంటే, దీపస్తంభం మీద పెట్టాల్సింది బదులు ఎక్కడ పెడుతున్నారంటండి, మంచం కింద పెడుతున్నారంటండి, మంచం కింద పెడుతున్నారంటండి. మంచం దేన్ని చూపిస్తుంది అంటే సోమరితనాన్ని చూపిస్తూ ఉంటుంది, లేకపోతే నిద్రను చూపిస్తూ ఉంటుంది, విలాసవంతమైనటువంటి
జీవితాన్ని చూపిస్తాడు. వీటికి అలవాటు పడినటువంటి మన బ్రతుకులు, మన జీవితాలు విశ్వాసి రక్షించబడినటువంటి వారు దేవుని కొరకే ప్రకాశించలేకుంటున్నాడు, దేవుని కొరకే జీవించలేనటువంటి వారిగా ఉంటారని ఎదురు చూస్తున్నాను. అలాంటి స్థితిలో నీవు ఉంటే ప్రభువా, నీ కొరకే ప్రకాశించకుండా మంచము అనేటువంటి నిద్రావస్థలో, మంచము అనేటువంటి విలాసవంతమైనటువంటి జీవితంలో జీవించుచున్నటువంటి వ్యక్తిని నేనే నన్ను క్షమించని ప్రభువును అడిగాను. రెండవది, దీపాన్ని వెలిగించి ఎక్కడ పెట్టండి? మార్కు సువార్త 4:21 దయచేసి చదవండి. మార్కు 4:21 కొంచెము కిందనైనను మంచము కిందనైనను. కాబట్టి ఈ రెండు వాక్యాల్లో మంచాన్ని కొంచాన్ని చూస్తున్నాం. కొంచెం అంటే ఏంటండి? కొంచెం అంటే మెజర్, మానికో తవ్వో. ఈ రోజుల్లో జనరేషన్ తెలియదు, పూర్వకాలంలో వాళ్ళకి తెలుస్తుంది కదండి, మానికలు తవ్వలు సోలలు అని కొలతకు ఉపయోగించేటువంటివిగా ఉంటుంది. కొంచెం అంటే కొలమానం అనమాట, మెజర్. ప్రియమైనటువంటి వారు, ఇది దేన్ని చూపిస్తుంటే వ్యాపారాన్ని చూపిస్తూ ఉంటుంది. రక్షించబడినటువంటి అనేక మంది ఈనాడు వారి యొక్క విశ్వాసాన్ని, వారి యొక్క దేవుణ్ణి వ్యాపారం చేసుకుంటున్నారు. మీ దగ్గర మీటింగ్స్కి రావాలి అంటే, మీ దగ్గర మీటింగ్స్ నేను పెట్టాలంటే ఇన్ని లక్షలు మీరు ఇవ్వాలి, ఇంతమంది మేము వస్తున్నాం, ఇంతమందికి మీరు అకామిడేషన్ ఇవ్వాలి, లేకపోతే మేము రాము. ప్రియమైనటువంటి వాళ్ళు ఆ రీతిగా వ్యాపారం చేస్తున్నటువంటి ప్రజలను చూస్తూ ఉంటున్నాం. మీకు తెలియనటువంటి లేదు, సమయం అయిపోయింది కాబట్టి క్లుప్తంగా నేను ముగించడానికి ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి కొంచెం దేన్ని చూపిస్తుంది అంటే వ్యాపారాన్ని చూపిస్తాను. కాబట్టి వ్యాపారం చేస్తున్నారు, బిజినెస్ చేస్తున్నారు, మరి ప్రజల యొక్క సొమ్మును వాళ్ళు దోచుకుంటున్నారు అని నేను చెప్పగలుగుతున్నాను. ప్రేమైన ఉచితంగా పొందినటువంటి మనం ఉచితంగా బోధించాల్సింది, ఉచితంగా సేవ చేయాల్సిన దానికి బదులుగా వారి యొక్క బ్రతుకుల్లో జీవితాల్లో వ్యాపారం చేసుకుంటున్నారని మనం చూస్తున్నాం. మూడవది, లూకాసువార్త 8:16 చక్కటి మాట ఉంటాను, చదవండి. పాత్రతో కప్పివేడు, కాబట్టి పాత్ర అంటే కంచం అని నేను చెబుతానండి, కంచం అని నేను చెబుతాను అంటే నాకు కావలసినటువంటి. కాబట్టి కంచం అంటే ఏంటండి? తినేటువంటి ప్లేట్, పళ్ళెం. పాత్రలో పెట్టాడు, దీపాన్ని వెలిగించి ఎవరైనా పాత్రలు పెడతారండి, దీపస్తంభం మీద పెడితేనే ఇల్లంతా కనిపిస్తూ ఉంటుంది. మరి ఇది దేన్ని చూపిస్తుంది అంటే, పాత్ర లేక పళ్ళెము అనుకున్నాం, లేకపోతే కంచము అనుకున్నాం. పాత్రని కంచం అంటారు, కంచం అంటారు. కాబట్టి ఈ కంచం దేన్ని చూపిస్తుంది అంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:19 కొందరికి వారి కడుపే వారి దేవుడు అంట. మా నేను చిన్నప్పుడు మా ఊళ్ళో ఒక క్యాటకిస్ట్ అని ఒక ఆయన ఉండేవాడు, అంటే 2-3 విలేజెస్కి ఒక పాస్టర్ ఉండేవాడు అనమాట. ఆయన వచ్చేవాడు, అయ్యా ఈరోజు మా ఇంటి దగ్గర వచ్చి ప్రార్థన పెట్టాలి అంటే కోడిని కోస్తారా? వస్తా. కోడిని కొయ్యకపోతే నేను రాను. మా మధ్యలో కూడా తిరుపతి మందిరంలో ఒక ఆయన ఉన్నాడు. సో ఆయన ముందుగానే ఎక్కడికైనా విలేజ్కి వస్తారు అంటే, ప్రతి ఆదివారం మన సంఘాల్లో ఒక్కొక్కనొక్క కూరు పోతారు కదండి, మా సంఘంలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన కనుక ఇస్తే ముందుగానే ఫోన్ చేస్తాడు, నేను ఫిష్ తిన్ను, చికెన్ తిన్ను, మూడోది ఏముందండి చేస్తారా? నేను వస్తా, నన్ను పొమ్మన్నారు మీ దగ్గరకు వస్తున్నా. కాబట్టి ఆయనకు మటనే కావాలన్నమాట. ప్రియమైనటువంటి వారే, కొందరికి దేవుడే వారి యొక్క కడుపు అని చూస్తున్నాం. అందుకనే రోమ 14:17 చక్కటి మాట ఉండేది, దేవుని రాజ్యం భోజనము పానము కాదు కానీ ఏంటంటే అది పరిశుద్ధాత్మందలి ఆనందమునై ఉన్నది అనేటువంటిది చూస్తున్నాం. కాబట్టి కంచం దేన్ని చూపిస్తుందంటే, ఈ పళ్ళెం దేన్ని చూపిస్తుందంటే, భోజనాన్ని, కడుపును చూపించేటువంటిదిగా ఉంటుంది. తద్వారా వారు వెలిగించబడి వెలిగించబడవలసినటువంటి వారు, ప్రకాశించవలసి తేజరిల్లవలసినటువంటి వారు వెలగకుండా ప్రకాశించకుండా ఉంటున్నారు. కాబట్టి మొదటి భాగంలో మంచం చూసాం, మత్తయి సువార్త 15:15, మార్కు సువార్త 21
దేని చూసామండి? సో కొంచాన్ని చూస్తూ వచ్చాం, మంచము కొంచము. లూకా సువార్త 8:16 కంచాన్ని చూస్తూ వచ్చాం, గుర్తుపెట్టుకోండి. పళ్ళని కంచంగా నేను చెప్తూ వచ్చాను. మంచము కంచము వీటి కింద పెడితే దీపాన్ని వెలిగించిన తర్వాత, దీపస్తంభం మీద పెట్టాలి కానీ మంచం కింద కానీ కుంచం కింద కానీ మంచం కింద కంచం కింద కానీ మనం పెట్టకూడదని మనం ఎరగవలసినటువంటి వారిగా ఉన్నాం. ఆ రీతిగా నీ నా యొక్క జీవితాల్లో మనం ఎక్కడైనా పెట్టి ఉంటే మనం మన యొక్క ప్రకాశించలేం వెలగము అనేటువంటిది గుర్తుపెట్టుకోండి. రెండవది, ఒక దీపం వెలగాలి అంటే దీపంలో నూనె ఉంటుందండి. ఇది వెలగకుండా, ప్రకాశించకుండా, తేజరలకుండా, దీపం ఇవ్వాల్సినటువంటి కాంతి ఇవ్వకుండా ఉంది అంటే కారణాలు చాలా ఉంటాయి. ఎందుకో ఏందో చెప్పండి. నూనె సరైనంత లేకపోతే ఒత్తి ఉండి కూడా, దానికి ఒక ఒత్తి ఉంటుంది, వెలగదండి. సరైనంత లేకపోతే వెలగదండి. ఈ యొక్క మరి నూనె పరిశుద్ధాత్మకు గుర్తుగా ఉంటుంది. కాబట్టి రక్షించబడిన తర్వాత మన యొక్క జీవితంలో అపొస్తల కార్యం 5:32 ప్రకారం దేవునికి ఎంతగా మనం లోబడుతూ ఉంటామో అంతగా దేవుడు మనల్ని నింపేటువంటి వాడిగా ఉంటాడని చూస్తున్నాం. విధేయత లేక దేవునికి, దేవునికి వాక్యానికి పరిశుద్ధాత్మ చేత నింపబడకుండా ఉంటున్నాం కనుక మనం ప్రకాశించుకుంటున్నాం, తేజరెళ్లకుండా ఉంటున్నాం. రెండవది, నూనె తక్కువగా ఉంది మరి దానికి ఒక ఇది ఉంటుంది, ఇది ఒత్తి ఉంటుంది. ఒత్తి దీన్ని టచ్ కాలేదు అనుకోండి, నూనె సప్లై కాదు, వెలుగుతుందా? వెలగదు. అలానే నీవు నేను ప్రకాశించకుండా ఉండాము అంటే కారణం ఏంటంటే ఈ నూనెకు ఈ ఒత్తికి సరైనటువంటి సంబంధం లేక నీవు నేను ప్రకాశించకుండా ఉన్నాం. కాబట్టి రక్షించబడిన తర్వాత మన యొక్క జీవితంలో మనం చేసేటువంటి పాపాలు, నేరాలు, దోషాలు దేవునికి నీకును ఆయనకు అడ్డుగా వస్తున్నాయని మనం చూడగలుగుతున్నాం. యెషయా గ్రంథం 59:2 చూస్తున్నా, మీ పాపములు మీకును నాకును అడ్డుగా వచ్చినాయని. కాబట్టి ఈ నూనెకు ఈ ఒత్తికి మధ్యలో గ్యాప్ ఉండటాన్ని బట్టి నూనె దానికి సప్లై కాక అందక అది ఎలగకుండా ఉంటుంది. మన యొక్క జీవితంలో కూడా పాపం అడ్డుగా వచ్చి మనం వెలగకుండా ఉంటున్నాం. కొన్నిసార్లు ఒత్తి బాగానే ఉంటుంది, నూనె బాగానే ఉంటుంది, అయితే వెలగకుండా ఉంటుందండి. అప్పుడు ఏం చేస్తారు తెలుసిన? తెలిసిన చెప్పండి, పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ. ఎస్, అక్క చెబుతుంది ఆ ఒత్తికి మసి ఉంటుందండి, ఆర్పేసి మసినంతా ఇట్లా మరి రాల్పేసి ఆ తర్వాత ముట్టిస్తే ప్రకాశమానంగా మారుతుంది. ఈ మసి దేన్ని చూపిస్తుందో తెలిసిన? నీకు నాకు అంటుకున్నటువంటి లోక మాలిన్యం. ఈ లోక మాలిన్యాన్ని బట్టి ఈ లోకంలో తిరిగేటువంటి మన యొక్క జీవితంలో అన్యులతో కలిసినప్పుడు, లోకంతో కలిసినప్పుడు, వాళ్ళ మాటలు, వాళ్ళ యొక్క చేష్టలు, వాటిలో మనం మిళితమైపోయి లోక మాలిన్యం మనం అంటుకొని మనం ప్రకాశించవలసినటువంటి విధంగా ప్రకాశించలేకుండా ఉంటున్నాం. తేజరెళ్ళవలసినటువంటి విధానంలో తేజరెళ్లకుండా ఉంటున్నాం. ఓ విశ్వాసి ఎలా ఉంటున్నావు ఒకసారి ఆలోచించుకో. ఆదివారం గడిస్తే మళ్ళీ వచ్చే ఆదివారమే మనం వస్తాం. ఈ 6 రోజులు మన యొక్క జీవితంలో ఎంత లోకంలో ఉన్నటువంటి మాలిన్యం మనకు అంటుతుందో ఒక్కసారి ఆలోచించుకోవాలని నేను కోరుతూ ఉన్నాను. తద్వారా మనం ప్రకాశించకుండా ఉంటున్నాం. కనుక మన యొక్క జీవితంలో మరి ఈ రీతిగా మనం ప్రకాశించకుండా ఉంటే, ఉన్నట్లయితే, ఇంకా లోకంలో ఉంటే, ఇంకా పాపంలో ఉంటే, దేవా నాలో ఉన్నటువంటి పాపాన్ని లోకాన్ని తీసివేయమని ప్రభువును అడుగుదాం. ఇంకా రక్షించబడకుండా ఇంకా అలానే ఉంటే నీకు వెలుగు వచ్చినది లెమ్ము తేజన్. ఎందుకు మనం తేజరలకుండా ఉంటున్నామో దేవుని వాక్యంలో మనం చూస్తూ వచ్చాం. ఏదైనా నీ నా యొక్క జీవితంలో మన యొక్క జీవితాన్ని, మన యొక్క విశ్వాసాన్ని, మన యొక్క వెలుగును మంచం కింద పెట్టామా, కుంచం కింద పెట్టామా, కంచం కింద పెట్టామా ఆలోచించుకోండి. లేక పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తూ ఉంటున్నామా, లేక పాపం మన యొక్క జీవితంలో ఉన్నదా, దేవునికి మనకు సరైనటువంటి సంబంధం లేకుండా ఉన్నదా అని ఒక్కసారి ఆ బల్ల దగ్గరకు వచ్చినప్పుడు ప్రభు బలలు పాలు పంపులు పొందకముందు మన జీవితాలను సరి చేసుకుని, దేవా నువ్వు సరి నిజమైనటువంటి వెలుగుగా ఈ లోకానికి వచ్చావు, నన్ను వెలిగించావు, కానీ ఇంకా నేను
వెలగకుండా ఉండానయ్యా, నన్ను వెలిగించి ప్రకాశించాలని నువ్వు కోరావు కానీ నేను ప్రకాశించకుండా ఉండానయ్యని ప్రభుతో చెప్పు. ప్రకాశించాలనే ఆశ నాకుందని ప్రభుతో చెప్పు. దేవుడిని ఆశ తీర్చేటువంటి వాడిగా ఉంటాడు. ఇంకా నువ్వు ఇంకా వెలిగించబడకుండా ఉంటే, లోకంలో ఉంటే, పాపంలో ఉంటే, లోకం కొరకై జీవించింది చాలు. ఇంకా లోకంలో ఉంటే, ఇంకా పాపంలో ఉంటే, నీ పాపంలోనూ చనిపోతే నిత్యనరక అగ్నిని తప్పించుకోలేవు. అంతేకాదు, ప్రభు యొక్క రాకడ సమీపంగా ఉందని అనేక మంది బైబిల్ పండితులు చెబుతూ ఉంటున్నారు. ఇంకా లోకంలో పాపంలో నువ్వుంటే, పాపంలో నువ్వుంటే, ప్రేమైనట్టు ప్రభు వస్తే ఆయన రాకడలు ఎత్తబడకుండా విడవబడేటువంటి వారిగా ఉంటాం. కనుక ఈ సమయంలో మనం చేయాల్సిన పని ఏంటి అంటే, ప్రభు ఇంత కొరకు నేను లోకం కొరకు జీవించింది చాలు, నా పాపం ఇంకా నేను పాపంలో ఉన్నాను, లోకంలో ఉన్నాను, నా పాపం నుంచి నన్ను విడిపించు ప్రభు అని ప్రభు నడితే ప్రభు తప్పకుండా విడిపించేవాడుగా ఉంటాడు. సియోను గీతాలకు మంచి పాట ఉంది, ఏం పాట తెలుసండి? లోకముకై జీవించనే నీ కొరకై జీవింతును, లోకముకై జీవించనే నీ కొరకై జీవింతును, నీ కర్పింపనే వేనుది ఈ కొద్ది నా జీవితము, నీ కర్పింపనే వేనుది ఈ కొద్ది నా జీవితము, కృతజ్ఞతన్ తాలా వంచి నాదు జీవా అర్పింతును, లేదేయికా నేయివేల అర్పింతును, అర్పింతును. నీకు వెలుగు వచ్చినది, ఆ వెలుగు చేత మనం వెలిగించబడాలని, వెలిగించబడిన తర్వాత నిద్రించేటువంటి మనము మన లేవాలని ప్రజ్వరిల్లాలని ప్రభు కోరుతున్నాడు. ఇంకా వెలిగించబడకుండా ఉంటే, మరి ఇంకా లోకంలో పాపంలో ఉంటే, ఇంకా లోకం కొరకు జీవించను ప్రభు కొరకు నేను జీవిస్తాను ప్రభు అని తీర్మానం చేసుకో. తద్వారా దేవుడు నిన్ను వెలిగించి మరి ప్రకాశించేటువంటి వారిగా, తేజరిల్లేటువంటి వారిగా, తన మహిమ కొరకు వాడుకునేటువంటి వాడిగా ఉంటాడు. ఈ మధ్య ఒక ఆయన చెబుతూ వచ్చాడు, లోకస్తులు అబద్ధాలు ఆడతారంట, క్రైస్తవులు అబద్ధాలు పాడతారంట. నిజమేనా? ఈనాడు ఇంకా లోకంలో ఉంటే, పాపంలో ఉంటే, ఇక లోకం కొరకు నేను జీవించను ప్రభు, నీ కొరకే జీవిస్తానని పాడావు. ఓ యవనస్తురా యవనస్తురాలా అయ్యమ్మ, ఇంకా లోకంలో ఉంటే, పాపంలో ఉంటే, ఇక లోకం కొరకు నేను జీవించను ప్రభు, నీ కొరకే నేను జీవిస్తానని, ఈ కొద్ది జీవితాన్ని కర్పించకుండా నేను ఉండనని పాడావు. కాబట్టి ఈరోజు చిన్న ప్రార్థన చేసుకో, ఏసయ్యా నేను పాపిని, తెలిసి పాపం చేశాను, తెలియని పాపం చేశాను, నా పాపాలు క్షమించు ప్రభు, నీ రక్తంతో నన్ను కడుగు ప్రభు అని ప్రభు చెప్పు. ఆయన దయాళుడు, క్షమించడంలో సిద్ధ మనసు కలిగినటువంటి వాడు. నీ మన పాపంలో మనం చనిపోతే నరకానికి వెళతాం, మన పాపంలో మనం ఉంటే ప్రభు వచ్చి వస్తే ఈ రాత్రి, ఈ రోజు వస్తే విడవబడతాం. అట్టి దుస్థితి మనకు రాకుండా ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడటానికి, ఈ లోకాన్ని విడిచిపెడితే ప్రభు దగ్గర ఉండటానికి ఈరోజు నీ జీవితాన్ని అర్పించుకో. దేవుడు నిన్ను క్షమించి, నీ పాపాలు క్షమించి, ఆయనకు రాకడలు ఎత్తబడేవారుగా ఈ లోకాన్ని వదిలిపెడితే, ఆనాడు దరిద్రుడైనటువంటి లాజరు కొనిపోబడినట్లుగా కొనిపోబడేటువంటి ధన్యత దేవుడిస్తాడు. మన మధ్యలో ఉన్నటువంటి బల్ల ప్రభు వల్ల రక్షించబడినటువంటి వారికి, రక్షించబడినటువంటి వారికి కాదు. ఈ సమయంలో తిరుపతిలో రోడ్డు ప్రక్కనే మందిరం ఉంది, పోత పోత హిందువులు అట్లా వస్తారు, బల్ల సమయంలో బల్లిస్తా ఉంటే ఇదొకేదో ప్రసాదం అనుకుని వాళ్ళ గుళ్ళలో ప్రసాదం తీసుకుంటే ఆశీర్వాదం కదండి, దాన్ని తీసుకుని కళ్ళకెట్టాట అద్దుకొని గుటుక్కుని మింగేవాళ్ళు ఉంటారు. దయచేసి ఎవరు ఆ పని చెయ్యొద్దు అని నేను చెప్తాను. రక్షించబడినటువంటి వారే, రక్షించబడిన వారు కూడా యోగ్యంగా తీసుకుంటే, దేవుని వాక్యంలో ఇందాక మనం చదువుకుంటూ వచ్చాం, యోగ్యంగా తీసుకుంటే మనకు ఆశీర్వాదం.
మొదటి కొరింతి 10:16లో ఇది ఆశీర్వచనపు పాత్ర. ఇట్స్ ఎ బ్లెస్డ్ వెజల్. ఏందయ్యా ఆశీర్వాదం అంటే, యోహాను 6:52-56 వరకు చదివితే, నా శరీరాన్ని తిని రా రక్తాన్ని త్రాగు అని అంది. నేనుంటాను, అతడు నాయందుంటాడు, అంచె దినమున నేను వాణ్ణి లేపుతాను, నిత్య జీవాన్ని ఇస్తాను. మూడంతల ఆశీర్వాదం. యోగ్యంగా తీసుకుంటే 3 అంతల ఆశీర్వాదం, అయోగ్యంగా తీసుకుంటే 1 కొరింథీ 11:30 ఆనాడు కొరింథీ సంఘంలో కొందరు అయోగ్యంగా పాపాన్ని లోపల పెట్టుకుని తీసుకోవటం ద్వారా బలహీనులయ్యారంట, రోగులయ్యారంట, నిద్రించారు. 3 అంతల శాపం తెస్తుంది. ఇట్స్ ఎ బ్లెస్డ్ వెజల్, ఎట్ ద సేమ్ టైమ్ ఇట్ ఆల్సో బ్రింగ్స్ కర్స్ ఇఫ్ వీ టేక్ అన్వర్థలే. కాబట్టి దేవుని సన్నిధిలో చిన్న ప్రార్థన చేసుకుందాం. దావీదు చేస్తూ వచ్చాడు, దేవా నన్ను పరీక్షించయ్యా, పరిశీలించయ్యా. 139వ కీర్తన 23:24, నీకు ఆయాస్కరమైన నాలో ఏదైనట్టే చూపించు, చూపించినప్పుడు కప్పుకోకుండా ఒప్పుకుందాం, విడిచిపెడదాం, దేవుని కనికరాన్ని పొందాం. రండి ప్రార్థన చేసుకుందాం.